ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫైనల్లీ ఒక బ్లైండ్ పర్సన్ కూడా ప్రపంచాన్ని చూడగలిగే మోడర్న్ టెక్నాలజీ అయితే వచ్చేసింది. పుట్టినప్పటి నుంచి మాటలు లేని ఒక పర్సన్ కూడా మాట్లాడగలిగే టెక్నాలజీ వచ్చేసింది. అంతేకాదు ఎవరికైతే వినపడదో వాళ్ళకి వినిపించేలా చేసే టెక్నాలజీ కూడా వచ్చేసింది. ఆల్జిమర్స్ పేషెంట్స్ ఉంటారు కదా, అంటే మతిమరుపుతో బాధపడుతూ ఉంటారు కదా, ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్ కూడా వాళ్ళ యొక్క మెమరీస్ అన్నింటినీ కూడా యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోగలరు అండ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు. ఈ టెక్నాలజీ పేరే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, BCI. అండ్ ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇది పూర్తి స్థాయిలో రియాలిటీలోకి అయితే రాబోతోంది. అండ్ ఇది కనుక అందుబాటులోకి వచ్చినట్టయితే మనం ప్రపంచం మొత్తాన్ని కూడా ఇంకొకలా చూడొచ్చు అనైతే శాస్త్రవేత్తలు అందరూ కూడా తెలియజేస్తున్నారు. యాక్చువల్గా ఈ టెక్నాలజీ ద్వారా మొట్టమొదటిసారిగా స్టెంట్ రాడ్ ఇంటర్ఫేస్ని ఇంప్లాంట్ చేయబడ్డ పర్సన్ ఆస్ట్రేలియాకి చెందిన గ్రేమ్ ఫెల్స్టెడ్ అనే పర్సన్. అతని బ్రెయిన్ సిగ్నల్స్ అన్నీ కూడా ఒక సెన్సార్ ద్వారా అతని చెస్ట్ మీద ఉన్న ఒక రిసీవర్కి వెళతాయి అండ్ అక్కడి నుంచి ఆ సిగ్నల్స్ అన్నీ కూడా కంప్యూటర్కి వెళతాయి. అండ్ దీనివల్ల గ్రేమ్ తను ఏదైతే చేయాలనుకుంటాడో అవన్నీ కూడా ఉన్న చోట నుంచి కదలకుండానే చేయగలుగుతూ ఉంటాడు. ఇంటర్నెట్ని ఒక్కడే వాడగలుగుతూ ఉంటాడు. యాక్చువల్గా 10 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా 3 వ్యక్తుల దగ్గర స్టార్ట్ అయింది. 3 వ్యక్తులు ఒక టెక్నాలజీ గురించి ఒక విజన్తో మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. దాంట్లో 2 వ్యక్తులు ఏమో US శాస్త్రవేత్తలు, వీళ్ళు 2011 సంవత్సరం నుంచి కూడా BCI చిప్ టెక్నాలజీ మీద పనిచేస్తున్నారు. అండ్ వాళ్ళిద్దరి పేర్లు మోషేని అండ్ న్యూడో. అండ్ 2015వ సంవత్సరంలో వాళ్ళు ఒక కంపెనీని కూడా క్రియేట్ చేశారు, దాని పేరు న్యూరాలింక్. అండ్ దీంట్లో సెకండ్ ప్లేయర్ ఎవరంటే సింక్రాన్ అనే ఒక కంపెనీ. ఇది 2012వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. యాక్చువల్గా న్యూరాలింక్ ఒక స్టార్టప్పే, ఈ సింక్రాన్ కూడా ఒక స్టార్టప్పే. సో రెండు కూడా చాలా చిన్నగా స్టార్ట్ అయ్యాయి. అయితే ఇందులో థర్డ్ ప్లేయర్ ఎవరంటే ఎలాన్ మస్క్. అతను వన్ మ్యాన్ ఆర్మీ, అతని గురించి మనకందరికీ తెలిసిందే, ఏదన్నా అనుకున్నాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. సో బేసిక్గా ఇక్కడ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ 3 ముగ్గురులో ఎలాన్ మస్కే ఇప్పుడు టాప్ ప్లేయర్గా మారిపోవడం జరిగింది. 2011లో స్టార్ట్ చేసిన న్యూరాలింకు కాదు, 2012లో స్టార్ట్ చేసిన సింక్రాను కాదు. న్యూరాలింక్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ యొక్క కంపెనీకి కావాల్సిన ఒక క్యాచీ నేమ్ వాళ్ళ దగ్గర ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర బిజినెస్ మైండ్ సెట్ లేదు, ఫండింగ్ లేదు. కావాల్సినంత విజన్ ఉంది, పేరుంది, ఏం లాభం? సో బిజినెస్ మైండ్ సెట్ అండ్ ఫండింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు ముందుకెళ్ళలేకపోయారు. సెకండ్ ప్లేయర్ అయిన సింక్రాను కూడా నేమ్ ఉంది, విజన్ ఉంది, టెక్నాలజీ ఉంది, బిజినెస్ మైండ్ సెట్ ఉంది, కాకపోతే ఫండింగ్ అనేది లేదు. అయితే ఎలాన్ మస్క్ అనే పర్సన్కి విజన్ ఉంది, బిజినెస్ మైండ్ సెట్ ఉంది, ఫండింగ్ ఉంది, కానీ పేరు కానీ టెక్నాలజీ కానీ లేవు అతని యొక్క కొత్త స్టార్టప్కి. అండ్ ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే అతను మార్కెట్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, ఆల్రెడీ 2 కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయిపోయిన 4 సంవత్సరాల తర్వాత ఎంటర్ అయ్యాడు. సో బేసిక్గా ఇది అతనికి చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో మస్క్ చాలా క్లియర్గా ఈ రేస్లో చాలా వెనకబడే ఉన్నాడు, ఇదైతే మనకు తెలుస్తోంది. కానీ 2024కి వస్తే మాత్రం ఎలాన్ మస్క్ సక్సెస్ఫుల్గా తన యొక్క BCI చిప్ని మనుషుల్లో ఇంప్లాంట్ చేయడం జరిగింది. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈస్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమైంది? బేసిక్గా ఎలాన్ మస్క్ చాలా వెనకబడి ఉండాలి కదా, మరి ఇదంతా ఎలా పాసిబుల్ అయింది? ఇన్ఫ్యాక్ట్ అతను ఎవరైతే పేషెంట్కి ఆ చిప్ పెట్టాడో ఆ చిప్ కారణంగా ఒక పారలైజర్ పేషెంట్ ఆన్లైన్లో చెస్ ఆడగలుగుతున్నాడు. ఈ విజువల్స్ అన్నింటినీ కూడా రికార్డ్ చేసి అతను ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ BCI టెక్నాలజీ యొక్క హెల్ప్తో అతను కొన్ని గ్లాసెస్ని తయారు చేయబోతున్నాడు. ఈ గ్లాసెస్ను ఉపయోగించి ఒక బ్లైండ్ పర్సన్ కంప్లీట్గా ప్రపంచాన్ని చూడగలుగుతూ ఉంటాడు. ఈ టెక్నాలజీని బయోనిక్ ఐ అని పిలుస్తూ ఉంటారు. మరి ఎలాన్ మస్క్ ఇవన్నీ అసలు ఎలా అచీవ్ చేశాడు? తనకంటే ముందు స్టార్ట్ చేసిన న్యూరాలింక్ అండ్ సింక్రాన్ కంపెనీస్ని దాటేసి అతను ముందుకి ఎలా వెళ్ళిపోగలిగాడు? ఈ 8 సంవత్సరాల్లో అసలు ఏమైంది? ఎలాన్ మస్క్ కాంపిటేటర్ కంపెనీ అయిన న్యూరాలింక్ కంపెనీ పేరు ఎలాన్ మస్క్ దగ్గరికి ఎలా వచ్చింది? సో దీని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, అట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్న టెక్నాలజీ కూడా మనకి చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది అనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. సో ఒకసారి మొదటి నుంచి తెలుసుకుందాం. 2011వ సంవత్సరంలో బయో ఇంజనీర్ అయిన మోషేని అనే ఒక పర్సన్, బ్రెయిన్ స్పెషలిస్ట్ అయిన న్యూడా అనే పర్సన్, వీళ్ళిద్దరూ కలిసి ఒక ఐడియాతో ముందుకు వచ్చారు. ఆ ఐడియా ఏంటంటే వాళ్ళు ఒక ఎలక్ట్రానిక్ చిప్ను తయారు చేయాలనుకున్నారు. ఈ ఎలక్ట్రానిక్ చిప్ మన బ్రెయిన్లో ఏవైతే డ్యామేజ్డ్ సెల్స్ ఉంటాయో వాటిని రిపేర్ చేస్తుంది. వాళ్ళ ఐడియా చాలా సింపుల్గా ఉంటుంది.
ఈ చిప్ని మన బ్రెయిన్లో పెడతారు కదా, అలా పెట్టిన తర్వాత మన బ్రెయిన్లోని వేరు వేరు పార్ట్స్ నుంచి న్యూరాన్స్ యొక్క సిగ్నల్స్ అన్నింటినీ కూడా ఇవి రికార్డ్ చేయడం జరుగుతాయి. అండ్ ఆ తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ సిగ్నల్స్ని బ్రెయిన్లోని డ్యామేజ్డ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రెప్లికేట్ చేయడం జరుగుతుంది. ఈ బేసిస్ మీద వాళ్ళు రీసెర్చ్ అయితే 2011లో స్టార్ట్ చేశారు. అయితే 2012 సింక్రాన్ అనే పేరుతో ఇంకో కంపెనీ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఈ కంపెనీ వాళ్ళ ఐడియాలజీ కూడా సేమే. ఆ ఇద్దరు రీసెర్చర్లు ఏ విజన్తో అయితే వచ్చారో వీళ్ళు కూడా అదే విజన్తో వచ్చారు. సో న్యాచురల్లీ మొషేని అండ్ న్యూడో వీళ్ళిద్దరూ కూడా కాంపిటీషన్ ఫీల్ అయ్యారు. సో కాంపిటీషన్లో గెలవాలంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు రీసెర్చ్లో చాలా వేగంగా ఉండాల్సి ఉంటుంది. అందుకనే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ రీసెర్చ్ని జస్ట్ 2 ఇయర్స్లోనే కంప్లీట్ చేసేసి ఫస్ట్ బ్రెయిన్ చిప్ని అయితే తయారు చేశారు. అండ్ వాళ్ళు తయారు చేసిన చిప్ మీద వాళ్ళకి కంప్లీట్గా ట్రస్ట్ ఉంది. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ చిప్ని ఒక బ్రెయిన్ డ్యామేజ్డ్ మౌస్ మీద సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ఆ మౌస్కి జరిగిన ఒక బ్రెయిన్ ఇంజరీ కారణంగా ఆ మౌస్ ఉన్న చోట నుంచి ఎక్కడికి మూవ్ అవ్వలేకపోతూ ఉండేది. అయితే చిప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత అది చాలా ఈజీగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూవ్ అవడం మొదలుపెట్టింది. అంటే ఆ చిప్ అనేది పనిచేస్తోందని అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. సో యానిమల్ ట్రయల్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు కాబట్టి హ్యూమన్ ట్రయల్ స్టార్ట్ చేయాలనుకున్నారు. అండ్ హ్యూమన్ ట్రయల్స్ కోసం వాళ్ళు వాళ్ళ యొక్క చిప్ని కొంచెం మార్చి ఒక కొత్త ప్రోటోటైప్ని అయితే తయారు చేశారు. అయితే వాళ్ళ కొత్త ప్రోటోటైప్ను తయారు చేశాక 2015 వాళ్ళు న్యూరాలింక్ అనే పేరు మీదుగా ఒక కంపెనీని అయితే రిజిస్టర్ చేశారు. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే వాళ్ళని నమ్మి ఒక్క సింగిల్ ఇన్వెస్టర్ కూడా రాలేదు. అంటే ఆ బ్రెయిన్ చిప్ మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆ ఇద్దరు రీసెర్చర్స్ని ఎవరు కూడా నమ్మలేదు ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటే. సో వాళ్ళ సిచ్యువేషన్ అనేది చాలా వరస్ట్గా ఉంది. వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ ఉంది, ఫ్యూచర్ విజన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టర్ అయితే దొరకట్లేదు వాళ్ళ ప్రొడక్ట్ని పెద్ద స్థాయిలో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి. అండ్ ఎలాన్ మస్క్ దగ్గరేమో ఈ అడ్వాంటేజ్ ఉంది, అతను దీన్నే క్యాష్ చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ 2016 ఎలాన్ మస్క్ ఒక ఓన్ కంపెనీని క్రియేట్ చేశాడు. అండ్ అతని విజన్ కూడా సేమ్ ఈ న్యూరాలింక్ సింక్రాన్ కంపెనీస్ లాగే ఉంది. అయితే ఆ విజన్ని అచీవ్ చేయడానికి అతను సుమారుగా 1000 క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేశాడు. న్యూరాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ విభాగాలకు చెందిన వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళలోంచి బెస్ట్ పీపుల్ని సెలెక్ట్ చేసి ఒక 8 పీపుల్తో కూడిన స్ట్రాంగ్ టీమ్ను ఫామ్ చేయడం జరిగింది. ఈ 8 మంది కూడా వాళ్ళ యొక్క ఫీల్డ్లో లిటరల్లీ మాస్టర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మాస్టర్స్ ఎలాంటి వాళ్ళో మీకు అర్థం కావడం కోసం వాళ్ళ యొక్క బయోడేటా మీకు సింపుల్గా చెప్తాను. ఒక పర్సన్ పేరు మ్యాక్స్ హోడాక్. ఇతను బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్ గీక్ అండ్ బయోమెడికల్ ఇంజనీర్. బేసిక్గా చాలా అంటే చాలా టాప్ క్లాస్ పర్సన్. తర్వాత బెంజమిన్ రాపోపోర్ట్. ఇతను MITలో PhD చేశాడు న్యూరోసర్జన్ విభాగంలో. తర్వాత డోనాజిన్ CEO. ఇతను బాష్ కంపెనీలో ఇంజనీర్ అండ్ చిప్ డిజైనర్ కూడా. ఇంకొక పర్సన్ పేరేమో పాల్ మెరోలా. ఇతను IBM కంపెనీ యొక్క చిప్ రీసెర్చర్. ఇంకొక పర్సన్ పేరు ఫిలిప్ సాబస్. ఇతను క్యాటెక్ యూనివర్సిటీ చెందిన న్యూరో సైంటిస్ట్. ఇంకొక పర్సన్ పేరు టిమ్ గార్డ్నర్. ఇతను బోస్టన్ యూనివర్సిటీ చెందిన బయాలజీ ప్రొఫెసర్. ఇంకొక పర్సన్ పేరు టిమ్ హ్యాన్సన్. ఇతను రీసెర్చర్ ఆన్ ఫ్లెక్సిబుల్ బ్రెయిన్ ఎలక్ట్రోడ్స్. ఇంకొక పర్సన్ పేరు వెనెసా టొలోసా. ఈమె న్యూరో టెక్నాలజిస్ట్. సో మనకు అర్థమవుతుంది కదా వీళ్ళు ఎంత పవర్ఫుల్ పీపులో, అతను ఎంత పెద్ద అద్భుతమైన టీమ్ని క్రియేట్ చేశాడు. ఇక్కడ మస్క్ స్ట్రాటజీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. బేసిక్గా అతను కావాలనుకుంటే ఆ న్యూరాలిక్ ఫౌండర్నే కొనేసుకోవచ్చు, బట్ అలా చేయకుండా అతను ఒక డిఫరెంట్ టీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే అతను ఏం ఆలోచించాడంటే, నేను ఈ రేసులో వెనకబడిపోతున్నాను కదా లేట్గా స్టార్ట్ చేయడం వల్ల, అలా నేను వెనకబడకుండా ఉండాలి అంటే నేను ఈ ఫీల్డ్లో చాలా అంటే చాలా టాప్ క్లాస్ పీపుల్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అని అయితే తను అర్థం చేసుకున్నాడు. సో అందుకే ఇంత అద్భుతమైన టీంని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అతను. అంటే తనకి తన కాంపిటేటర్స్కి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఈ 8 మంది 1 ఇయర్లో ఫిల్ చేయగలరని అతను నమ్మాడు. ఇన్ఫ్యాక్ట్ అతని నమ్మకాన్ని వాళ్ళు నిజం చేసి చూపించారు కూడా. కేవలం 1 ఇయర్లోనే వీళ్ళు ఆ టెక్నాలజీని చాలా అద్భుతంగా డెవలప్ చేసి ఒక ప్రొడక్ట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక క్యాచీ నేమ్ అయితే కావాల్సి ఉంటుంది. మరి ఎలాన్ మస్క్ ఏం చేశాడో తెలుసా ఆ టైంలో? ఏం లేదు, తన కంపెనీ కూడా న్యూరాలింక్ అని పేరు పెట్టడం జరిగింది. అతను ఏం చేశారంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ న్యూరాలింక్ అనే పేరుని కొనేయడం జరిగింది. బేసిక్గా ఆ పేరు అతనికి చాలా బాగా నచ్చింది. ఎలాన్ మస్క్ ఏమని చెబుతూ వచ్చాడంటే, తను ఏదైతే ప్రొడక్ట్ని తయారు చేయాలనుకుంటున్నాడో ఆ ప్రొడక్ట్ యొక్క నేచర్ కానీ అలాగే కంపెనీ యొక్క విజన్ కానీ ఈ రెండింటినీ కూడా ఆ పేరు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. నేను ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో నా కంపెనీ గురించి ప్రతి ఒక్కరికి ఆ పేరు వినగానే అర్థమైపోతుంది. సో అందుకే ఆ పేరును నేను తీసుకోవడం జరిగింది అని తెలియజేశాడు. అందరికీ తెలుసు ఆ న్యూరాలింక్ అనే పేరు ఎలాన్ మస్క్ది కాదు, అది వేరే వాళ్ళదే అని. కాకపోతే ఏంటంటే అతను చాలా తెలివిగా తన కాంపిటేటర్ని తప్పించేశాడు. బేసిక్గా ఇక్కడ 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటేమో ఆ సైంటిస్టులకి, ఇంకోటేమో ఎలాన్ మస్క్కి. బేసిక్గా వాళ్ళకి ఏదైతే ఫండింగ్ కావాలో ఆ ఫండింగ్ ఈ పేరును అమ్మేయడం ద్వారా వచ్చింది వాళ్ళకి.
సో ఇప్పుడు వాళ్ళేంటి, మేబీ కావాలనుకుంటే ఇంకో పేరు ఏదైనా పెట్టుకుని వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చులే అని అనుకున్నారు. కాకపోతే ఇంకొక పర్స్పెక్టివ్ నుంచి కనుక మనం గమనించినట్టయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆ మెయిన్ కంపెనీయే లేకుండా పోయింది కదా. ఇప్పుడు ఆ కంపెనీ యొక్క పవర్స్ అన్ని కూడా బేసిక్ ఇతనికి వచ్చేసాయి. ఎస్టాబ్లిష్మెంట్, రైట్స్ ఆఫ్ ద ఎంటిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలాన్ మస్క్ చేతుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు జస్ట్ ఒక ఇద్దరు ఇండిపెండెంట్ సైంటిస్టులు ఆ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు అంతే. అండ్ ఎలాన్ మస్క్ ఇంకా తన కాంపిటేటర్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అతను ఆ పేరుని కొనేశాడు, అద్భుతమైన టీంని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు. సో ఒకరు అయితే తీసేశాడు, బట్ ఇంకొక కాంపిటేటర్ అయితే ఉండడం జరిగింది, అదే సింక్రాన్. బేసిక్గా ఎలాన్ మస్క్ న్యూరాలింక్ నేమ్ను కొనుగోలు చేయడానికి కొన్ని నెలల ముందు ఎలాన్ మస్క్ యొక్క కాంపిటేటర్స్ అయిన జెఫ్ బెజోస్ అండ్ బిల్ గేట్స్ వీళ్ళిద్దరూ కూడా సింక్రాన్కి ఫండింగ్ చేయడం మొదలుపెట్టారు. బేసిక్గా సింక్రాన్ కంపెనీ గురించి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఫండింగ్ మాత్రమే లేదు అనేది తెలియజేయడం జరిగింది కదా. సో ఎప్పుడైతే ఆ ఫండింగ్ వాళ్ళకు దొరికిందో వాళ్ళు చాలా ఫాస్ట్గా ముందుకెళ్లడం మొదలుపెట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఫండింగ్ వచ్చిన సంవత్సరంలోనే అంటే 2016 వాళ్ళు యానిమల్ ట్రయల్స్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేయడం జరిగింది. అండ్ 2021 నాటికి వచ్చేసరికి ఆ కంపెనీ వాళ్ళు హ్యూమన్ ట్రయల్స్ని కూడా స్టార్ట్ చేశారు. సో ఎలాన్ మస్క్ మీద వీళ్ళు కొంతవరకు విజయం సాధించినట్టు, ఎందుకంటే కొంతవరకు ముందున్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి అప్పటివరకు ఏదైతే ఫండింగ్ మిస్ అయిందో అది వాళ్ళకి దొరికేసింది కాబట్టి హ్యాపీగా ముందుకెళ్ళిపోయారు. బట్ అయినప్పటికీ కూడా ఎలాన్ మస్క్ అయితే మాత్రం వెనకడగేయలేదు, ఎందుకంటే అతని దగ్గర చాలా పవర్ఫుల్ టీమ్ ఉందని చెప్పాను కదా. 2016 8 మందితో టీమును ఫామ్ చేశారు కదా, వాళ్ళు 1 ఇయర్లోనే చిప్ను తయారు చేశారు. అండ్ ఇమీడియట్గా వాళ్ళు యానిమల్ ట్రయల్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే ఒక కోతి యొక్క బ్రెయిన్లోకి N1 చిప్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ అలా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ కోతి కంప్యూటర్లో ఒక గేమ్ని కేవలం తన యొక్క ఆలోచనలతో సొంతంగా ఆడుకోవడం జరిగింది. సో వీళ్ళ యొక్క యానిమల్ ట్రయల్స్ యొక్క రిజల్ట్స్ అనేవి చాలా హై లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. దీని గురించి కూడా ఒక డీటెయిల్ వీడియో కావాలంటే తర్వాత అయితే చేస్తాను నేను. సో వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే యానిమల్ ట్రయల్స్ పూర్తయిపోతే సింక్రాన్ టీమ్కి అది 4 ఏళ్ళు పట్టింది అనమాట. సో న్యూరాలింక్ యొక్క సక్సెస్ను చూసి సింక్రాన్ అయితే అలర్ట్ మోడ్లోకి ఎంటర్ అయింది. ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఇంక ఎంటర్ అవుతారు కదా, మరి వాళ్ళకి ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు కదా. సో అన్ని రీసోర్సెస్ని కూడా ఉపయోగించి 2023 వాళ్ళు సక్సెస్ఫుల్గా హ్యూమన్ ట్రయల్స్ అయితే పూర్తి చేసేసారు. యానిమల్ ట్రయల్స్ కంటే హ్యూమన్ ట్రయల్స్ ఇంకొక లెవెల్ హై అని చెప్పొచ్చు. సో మళ్ళీ ఎలాన్ మస్క్ ఒక స్టెప్ వెనక్కిడినట్టే అయింది ఇక్కడ సిచ్యువేషన్. అయినా కూడా ఎలాన్ మస్క్ అయితే తగ్గలేదు. ఎలాన్ మస్క్ ఓడిపోయాడని అందరూ అనుకుంటున్న టైంకి 21 మార్చి 2024 రీసెంట్గానే ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఆ ట్వీట్లోనే అతను చాలా క్లియర్గా ఒక పారలైజర్ పేషెంట్ అయితే చూపించాడు, న్యూరాలింక్ యొక్క హ్యూమన్ ట్రయల్స్ అనేవి సక్సెస్ఫుల్ అయ్యాయని చెప్పాడు. అండ్ ఆ పారలైజర్ పేషెంట్ పేరు నోలన్ ఆర్బోగ్. ఇతను ఆన్లైన్లో చెస్ ఆడుతున్నాడు ల్యాప్టాప్లో, అది కూడా కేవలం అతని యొక్క థాట్స్తో. సో న్యూరాలింక్ యొక్క టెస్ట్ పేషెంట్ సక్సెస్ఫుల్గా ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాడంటే ఆబ్వియస్లీ అది కూడా సక్సెస్ అయినట్టే కదా. సో బేసిక్గా ఈ టెక్నాలజీ అనేది చాలా కాంప్లికేటెడ్గా అనిపించినప్పటికీ కూడా దాని యొక్క వర్కింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ఏం చేస్తారంటే స్కల్ ఓపెన్ చేస్తారు, తర్వాత దాని లోపల ఒక చిప్ పెడతారు. ఆ చిప్లో 1024 హెయిర్ లాంటి ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. అండ్ ఈ ఎలక్ట్రోడ్స్ మన బ్రెయిన్లో జరిగే న్యూరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వాటన్నింటినీ కూడా రికార్డ్ చేసి ఆ తర్వాత వాటన్నింటినీ కూడా 0s లోకి 1s లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ సిగ్నల్ దగ్గరలో ఉన్న కంప్యూటర్కి బ్లూటూత్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. కంప్యూటర్ వాటన్నింటినీ కూడా రీడ్ చేసి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా ఇలాగే న్యూరాలింక్ యొక్క టెస్ట్ పేషెంట్ అయితే కేవలం తన యొక్క ఆలోచనలతోనే ఆన్లైన్లో చెస్ ఆడడం జరిగింది. అయితే ఎలాన్ మస్క్ ఇప్పుడు చెబుతుంది ఏంటంటే యానిమల్ ట్రయల్స్ లో మంకీ చాలా అద్భుతంగా కంప్యూటర్లో గేమ్ ఆడిందని చెప్పాను కదా. సో అంతకంటే కాంప్లెక్స్ యాక్టివిటీస్ని ఈ మనిషి చేయగలడని చెప్తున్నాడు, అది కూడా కేవలం ఆలోచనలతోనే. అయితే ఎలాన్ మస్క్ ఏదైతే చెబుతున్నాడో దానికి ప్రూఫ్ కావాల్సి ఉంటుంది. ప్రూఫ్ లేకుండా ఎవరు నమ్మరు కదా, ఎందుకంటే చెప్పడం ఏముంది మీరు చెప్పేస్తారు నేను చెప్పేస్తాను అలా కాదు కదా. అండ్ అదే టైంకి అతని కాంపిటేటర్స్ కూడా బయటకు వచ్చి ఇంకొక కొత్త విషయాన్ని తెలియజేశారు. బేసిక్గా ఎలాన్ మస్క్ కంపెనీది ఏంటంటే N1 చిప్, కానీ సింక్రాన్ కంపెనీది ఒక బ్రెయిన్ స్టెంట్, దాన్ని స్టెంట్ రాడ్ అని పిలుస్తారు. ఇది చాలా స్పెషల్ థింగ్ అని చెప్పొచ్చు. బేసిక్గా మనం ఎలాన్ మస్క్ యొక్క చిప్ ఏదైతే ఉందో దాన్ని బ్రెయిన్లో పెట్టాలంటే బ్రెయిన్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఆ బ్రెయిన్ సర్జరీ రిస్క్ అయితే లేదు, ఎందుకంటే దీన్ని మన బ్రెయిన్కి ఇంప్లాంట్ చేయాలంటే బ్రెయిన్ సర్జరీతో పని లేదు. ఈ స్టెంట్ రాడ్ని ఏం చేస్తారంటే మన బ్రెయిన్కి దగ్గరలో ఉన్న బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ స్టెంట్ రాడ్ అనేది వాటన్నిటికీ కూడా కనెక్ట్ అవుతుందో అప్పుడు అక్కడ కొన్ని చిన్న చిన్న సర్కిల్స్ ఫామ్ అయ్యేటట్టు చేస్తుంది. అండ్ ఈ సర్కిల్స్ బ్రెయిన్ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని రికార్డ్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆ స్టెంట్ రాడ్లోకి వస్తాయి. అయితే అక్కడ నుంచి ఆ సిగ్నల్స్ చెస్ట్ దగ్గరలో వాళ్ళకి ఇంకొక డివైస్ అటాచ్ చేయబడుతుంది, అక్కడికి ఈ సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ చేయబడతాయి.
అండ్ ఈ సిగ్నల్స్ ఆ డివైస్ రిసీవ్ చేసుకున్న తర్వాత సేమ్ న్యూరాలింక్ యొక్క N1 చిప్ ఎలాగైతే 0s లోకి 1s లోకి కన్వర్ట్ చేసి కంప్యూటర్లోకి పంపిస్తుందో సేమ్ అలాగే ఇది కూడా పంపడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే సింక్రాన్ యొక్క టెక్నాలజీ న్యూరాలింక్ టెక్నాలజీతో కంపేర్ చేసినట్టయితే చాలా సింపుల్గా ఉంది అండ్ అంతేకాకుండా రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా తక్కువ అని చెప్పొచ్చు, ఎందుకంటే బ్రెయిన్ సర్జరీ అవసరం లేదు కాబట్టి. సో ఈ టెక్నాలజీనే ఎక్కువ మంది అడాప్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి, ఈ టెక్నాలజీయే కమర్షియల్గా హిట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాన్ మస్క్ కంపెనీ చూపించిన ఫీచర్స్ కంటే వీళ్ళు ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ చూపించారు. అంటే ఎవరికైతే ఇది పెట్టారో ఆ పేషెంట్స్ లిటరల్లీ వాళ్ళు వాట్సాప్లో వీడియో కాల్స్ చేస్తున్నారు అండ్ ట్విట్టర్లో పోస్టులు ట్వీట్లు వేస్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట. సో వీళ్ళ ప్రొడక్టే చాలా బెటర్గా కనబడుతుంది. మరి ఎలాన్ మస్క్కి ఇది కంప్లీట్గా చెక్ మేటా అంటే కాదు. ఎలాన్ మస్క్ రీసెంట్గా ఇంకొక విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేంటంటే ఈ న్యూరాలింక్ చిప్ యొక్క సహాయంతో అతను ఒక బయోనిక్ ఐని క్రియేట్ చేయడం జరుగుతోంది. దీని ద్వారా ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉంటారో వాళ్ళు ప్రపంచాన్ని చూడగలుగుతూ ఉంటారనమాట. సో ఇది నిజంగా ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఈ బయోనిక్ ఐ టెక్నాలజీ అనేది లిటరల్లీ గేమ్ చేంజర్ అసలు వాళ్ళకి. ఎలాన్ మస్క్ ఈ కాంపిటీషన్లో ఓడిపోయినట్టు కాదు ఇప్పుడు, ఎందుకంటే అతని యొక్క బయోనిక్ ఐస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా సింపుల్ అని కూడా చెప్పొచ్చు. సో పీపుల్ దాన్ని చాలా ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని గ్లాసెస్ ఇస్తారు, ఆ గ్లాసెస్లో రికార్డింగ్ కెమెరాస్ ఉంటాయి. ఈ రికార్డింగ్ కెమెరాస్ ఎదురుగా ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని కూడా రికార్డ్ చేస్తాయి అండ్ ఆ డేటాని న్యూరాలింక్ యొక్క స్మార్ట్ ఫోన్ యాప్కి పంపడం జరుగుతుంది. అండ్ ఆ యాప్ ఈ డేటా మొత్తాన్ని కూడా కన్వర్ట్ చేసి ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చి దాన్ని బ్రెయిన్లో ఇన్స్టాల్ చేయబడ్డ N1 చిప్కు పంపిస్తుంది. సో ఇలా పంపడం వల్ల ఆ చిప్ ఏమో బ్రెయిన్ యొక్క ఆప్టిక్ రీజన్లో ఉంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏవైతే దాని లోపలికి వస్తాయో దాని ద్వారా అక్కడ ఉన్న న్యూరాన్స్ అన్నీ కూడా ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్లో ఫైర్ అవుతాయి. అలా ఫైర్ అవడం వల్ల కంటి ముందు కొన్ని డాట్స్ క్రియేట్ అవుతాయి. ఆ డాట్స్ క్రియేట్ అవడం ద్వారా ఎదురుగా ఆబ్జెక్ట్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే వీళ్ళు ఒక ఇమాజినేషన్ అయితే కళ్ళ ముందు చూడగలుగుతారనమాట. కాకపోతే ఏంటంటే నార్మల్ పీపుల్ ఎలాగైతే చూస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగైతే వీళ్ళు చూడలేకపోవచ్చు ఇనీషియల్గా. ఇంకా ఫర్దర్గా చాలా డెవలప్మెంట్లు చేసిన తర్వాత మేమీ పూర్తి స్థాయిలో చూడొచ్చేమో. బట్ ఇది కూడా బెస్ట్ పార్టే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కళ్ళు లేని ఒక పర్సన్ సడన్గా ప్రపంచాన్ని చూసేయడం అన్నా కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు దాన్ని తీసుకోలేరు కాబట్టి అండ్ వాళ్ళకి లైట్కి సంబంధించిన ఎలాంటి నాలెడ్జ్ కూడా ఉండదు కాబట్టి. సో వాళ్ళు ఆ నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఈ డాటెడ్ ఇమేజెస్ అనేవి చాలా వరకు హెల్ప్ అవుతాయి. సో ఇనీషియల్గా ఇది చాలా వరకు పనిచేస్తుంది అండ్ ఆ తర్వాత మనం దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఇది కనుక పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టయితే ఈ టెక్నాలజీని ఉపయోగించి మనం వేరే డిసబిలిటీస్ని కూడా ఫిక్స్ చేయొచ్చు. అంటే ఈ BCA టెక్నాలజీని ఉపయోగించి మనం ఆల్జిమస్ డిసీజ్కి, హీరింగ్ ఇష్యూస్కి, స్పీచ్ ఇష్యూస్కి వీటన్నిటికీ కూడా మనం టెక్నాలజీస్ని క్రియేట్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసేయచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ బ్రెయిన్ని కూడా క్రియేట్ చేస్తున్నారు ల్యాబుల్లో. ఇది కంప్లీట్గా ఆర్టిఫిషియల్, అసలు హ్యూమన్ బ్రెయిన్ సెల్స్కి లేదంటే హ్యూమన్ బాడీకి అసలు ఏమాత్రం సంబంధం లేదు, బట్ అది కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఇలాగ రకరకాల థింగ్స్ డెవలప్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. సో ఫ్యూచర్లో డెఫినెట్గా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అది టెక్నాలజీతోనే సాల్వ్ అయిపోయే సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనబడుతోంది. సో లెట్స్ సీ మొత్తం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని భూమిని మనం త్వరలోనే చూడబోతున్నామేమో, కొన్నాళ్లలో లేదంటే కొన్నేళ్లలో చూడబోతున్నామేమో అదైతే స్పష్టంగా తెలుస్తుంది. సో కాంపిటీషన్ అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గానే దీన్ని తీసుకొచ్చే ఆలోచనలు అయితే అందరూ ఉన్నారు. సో లెట్స్ హోప్ ప్రపంచం మొత్తానికి కూడా ఈ టెక్నాలజీ హెల్ప్ అవ్వాలని. సో అది గైస్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ బేసిక్గా ఆర్టిఫిషియల్ బ్రెయిన్ కోసం చెప్పాను కదా, దాని గురించి కూడా ఇంకో డీటెయిల్ వీడియో అయితే చేస్తాను నేను తర్వాత. సో దాట్స్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇప్పటివరకు కారణంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ టైట్ సబ్స్క్రైబ్ లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం అక్కడ కూడా చూడండి, ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై, మీట్ నెక్స్ట్ వీడియో. బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.